దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భవిత న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు భవిత చెప్పండి లావణ్య తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మొదటి కీలక అంశమైనటువంటి నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది మొత్తంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు గాను గజ్వల్ అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేసేటువంటి గజ్వెల్ నియోజకవర్గంలో నూట నలభై ఐదు మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు అంతేకాకుండా అత్యల్పంగా నారాయణపేటలో పదమూడు మంది నామినేషన్లు దాఖలు చేశారు ఇంకా కేసీఆర్ పోటీ చేసేటువంటి ఇంకొక నియోజకవర్గం అయినటువంటి కామారెడ్డిలో తొంభై రెండు మంది నామినేషన్లు దాఖలు చేశారు మంత్రి మల్లారెడ్డి నియోజకవర్గం మేడ్చెల్లో నూట పది నూట పద పదహారు మంది నామినేషన్స్ అయితే దాఖలు చేశారు వీటికి సంబంధించిన పరిశీలన ఈరోజు ప్రారంభం కానుంది పరిశీలనకు సంబంధించి స్కూట్నీకి సంబంధించి ఈసీ వేరే రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను అయితే నియమించింది అయితే ఈ స్కూట్నీలో అంటే అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు కానీ వీటికి సంబంధించిన కానీ ఎలాంటి మిస్టేక్స్ ఎలాంటి మిస్ మ్యాచ్ ఉన్నా కూడా నామినేషన్స్ తిరస్కరించే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఓవరాల్గా అంటే ఈరోజు టోటల్గా నామినేషన్స్ సంబంధించి స్కూట్నీ కంప్లీట్ అయిన తర్వాత ఒక జాబితా విడుదల చేస్తారు అంటే ఎవరికి ఎవరెవరు బరిలో ఉండ ఉండనున్నారు అని చెప్పేసి ఒక జాబితా విడుదలవుతుంది అంతేకాకుండా ఫిఫ్టీన్త్కి ఎల్లుండి మధ్యాహ్నం వరకు కూడా ఈరోజు వచ్చినటువంటి లిస్ట్లో ఎంతమంది ఉపసంహరించుకోవచ్చు అని చెప్పేసి ఇంకా అదొక ఛాన్స్ ఉంటుంది అంటే విడ్రాలు అయిపోయిన తర్వాత ఎల్లుండి మధ్యాహ్నం తర్వాత ఒక ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేస్తారు ఈ విడుదల చేసినటువంటి ఈ లిస్ట్కి ఇంకా వాటికి గుర్తులను కూడా కేటాయిస్తారు ఈ గుర్తులు కేటాయించిన తర్వాత బ్యాలెట్స్ ప్రింటింగ్కి పంపిస్తారని చెప్పేసి ఈసీ ప్రకటించింది అయితే ఈ రోజు నుంచి ఇంకా కీలక ప్రక్రియ అనేటువంటి ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళందరూ వారి యొక్క ప్రచారంలో బిజీగా ఉండబోతున్నారు ఈ ప్రచారం సంబంధించి ఎలాంటి ఎలాంటి విభేదాలు రాకుండా కూడా ఇంకా అధికారులను అయితే నియమించింది ఇటు పోలీస్ అధికారులు అంటే అబ్జర్వర్స్ ఉన్నారు ఇటు పోలీస్ అబ్జర్వర్స్తో పాటు ఇంకా ప్రతిదీ చెక్ చేసే విధంగా అంటే మధ్యకు సంబంధించి కావచ్చు మనీకి సంబంధించి కావచ్చు ఎవరైతే నేతలు డబ్బు పం పంపి పంపిణీ చేసే వాళ్ళను అంటే ముఖ్యంగా కీలకంగా ఉన్నటువంటి నియోజకవర్గాలలో పంపిణీ జరుగుతుందని అయితే నిఘా పెట్ట పెట్టను కూడా మనకు తెలుస్తుంది అయితే ఓవరాల్గా ఈ వీటికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్లు ఎవరైతే ఉన్నారో అంటే ఓటు హక్కుని అంటే ఎలక్షన్ డ్యూటీలో ఉన్నటువంటి ఓటు హక్కును వినియోగించుకునే వాళ్ళు తక్కువ అంటే అవగాహన లేకుండానే కేవలం ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందల యాభై ఒక్క మందే పోస్టల్ బ్యాలెట్లకు అప్లై చేసుకున్నారు కేవలం వారు మాత్రమే ఈ ఎలక్షన్ డ్యూటీకి సంబంధించి ఓటు హక్కును వినియోగించుకున్నారని వినియోగించుకొని ఉన్నారని చెప్పేసి ఈసీ అయితే ప్రకటించింది రైట్ థ్యాంక్ యూ బవిత